హలో సార్, వినపడుతుంది మా బోర్డు వచ్చింది, సౌండ్ రీసౌండ్ వచ్చింది, ఇప్పుడు తగ్గినట్టు. ఇప్పుడు లేదు, తీసాను కదా, తీసుకెళ్ళి ఇంకో రూమ్ లో పెట్టాను. అది ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను ఇక్కడ నీట్ గా రాస్తాను సార్. ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది, రికార్డింగ్ విల్ బి ఎండ్లెస్ సార్, ఎంతసేపు అయినా అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనం సర్కిల్ తీసుకుంటే దీని స్పేస్ అంటాము, దీనికి 360 డిగ్రీలు సర్కిల్ తీసుకున్నాము. ఆ సర్కిల్ కి మనం 360 డిగ్రీలు, ఈ 360 డిగ్రీలని మనం స్పేస్ అంటున్నాం. ఒక్క నిమిషం సార్, మనం హ్యాండ్ రైటింగ్ కావాలి. ఒక సర్కిల్ తీసుకున్నాము, ఈ సర్కిల్ మనం ఇప్పుడు దీన్ని టైం అండ్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాం. 360 డిగ్రీలుగా టైమ్ అండ్ స్పేస్ గురించి ఇవాళ క్లాస్ డిస్కషన్. ఫస్ట్ ఫండమెంటల్స్ నేర్చుకునే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి టైమ్ అండ్ స్పేస్. టైమ్ అండ్ స్పేస్ లో ఒక సర్కిల్ వచ్చింది, ఈ సర్కిల్ కి 360 డిగ్రీలు. సర్కిల్ కి స్పేస్ వైస్ మనం చెప్పుకుంటే ఇట్ ఈస్ 360 డిగ్రీస్. ఒక డిగ్రీకి 108 రోజులు టైం, 180 డేస్. 2 డిగ్రీలకి 216 రోజులు. ఇంకా తర్వాత ఏంటన్నారు? 2 డిగ్రీలకి 216 రోజులు. 216 రోజులు. 3 డిగ్రీలకి 324 రోజులు. దీనిని మనము చంద్రమాన సంవత్సరము అంటాము, ఆర్ లోనార్ ఇయర్ అంటారు. చంద్రమాన సంవత్సరము లేక లోనార్ ఇయర్. మూడు వందల 360 డిగ్రీలు / 3, 120 సంవత్సరాలు లోనార్ ఇయర్ స్పేస్. స్పేస్ ఈక్వల్ టు 120 సంవత్సరాల లోనార్ ఇయర్స్, చంద్రమాన సంవత్సరాలు. 120 ఇయర్స్ ఆఫ్ చంద్ర మూన్ ఇయర్స్ ఆర్ లోనార్ ఇయర్స్ చంద్రమాన సంవత్సరములు. ఇప్పుడు 20 నిమిషాలు తీసుకుంటే 36 రోజులు, 108 / 3, 36 రోజులు. డివైడెడ్ బై మూడు 108/3. 20 మినిట్స్ ఈక్వల్ టు 108/3, 1/3 పార్ట్. అవును సార్, 36 రోజులు. 3 డిగ్రీల 20 నిమిషములు. ఒక్క నిమిషం సార్, ఇది నేను ఇక్కడ కొద్దిగా ఎలాబరేట్ చేస్తాను, అంటే ఇంకొద్దిగా క్లారిటీ చేయొచ్చు. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. సో 20 మినిట్స్ ఈజ్ 1/3 of 60 మినిట్స్, అందుకని మనం ఇక్కడ డివైడెడ్ బై 3 చేసాం. 108 రోజులు. ఇక్కడ ఇంకొకటి 60 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 108 డేస్. ఇదే మనం ఇక్కడికి తెచ్చుకున్నాము, 60 మినిట్స్ 108 డేస్. దీన్ని మనం 20 మినిట్స్ కి 36 డేస్ వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ 36 ఇక్కడ వేసుకున్నాము. 10 మినిట్స్ కి 18 డేస్, 1 మినిట్ కి 1.8 డేస్. 10 మినిట్స్ కి ఇది స్పేస్, మళ్ళీ స్పేస్ 10 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 18 రోజులు. 18 డేస్ ఎందుకు? హాఫ్ ఆఫ్ 36, 10 ఇది హాఫ్ అయితే, స్పేస్ హాఫ్ అయితే టైం కూడా హాఫ్ అవుతుంది. బై 2 చేసాం ఇక్కడ, అంతే.
బోత్ సైడ్స్, బోత్ సైడ్స్. 1 minute = 1.8 days. 1 minute space is equal to 1.8 days of time. 0.8 days of time. ఇవన్నీ లూనార్ అంటే చాంద్రమాన సంవత్సరం తాలూకా. లేదు, ఇదంతే. దీని ఈ విధంగా టయాన్ని మనం డివిజన్ అక్కడ క్లోజ్ అయిపోయింది. 120 సంవత్సరాలు, 360 ఇక్కడతో క్లోజ్, 324 రోజులు ఒక సంవత్సరం, లోనార్ సంవత్సరం, దానికి 120 సంవత్సరాలు, అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక పాదం ఈక్వల్ టు 3 degrees 20 minutes. ఒక పాదం, ఒక పాదం ఇస్ ఈక్వల్ టు 3 degrees 20 minutes అని మన అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు 324 + 36 = 360 రోజులు. చెప్పండి సార్, ఏంటన్నారు? 300 3 degrees 324. తర్వాత 20 minutes = 36 రోజులు. మొత్తం 360 రోజులు. ఇది సోలార్ ఇయర్స్, సౌరమాన సంవత్సరములు, సోలార్ డేస్. 3 days సోలార్ డేస్, సోలార్ ఇయర్స్, సోలార్, ఇది 1 solar year. ఇప్పుడు 108 చంద్రమానంలో 120 సంవత్సరాలు అయితే 108 పాదాలకి 108 సంవత్సరములు. నూట ఎనిమిది పాదాలకి నక్షత్ర పాదాలు మొత్తం 108. నక్షత్ర పాదాలు మొత్తం 108. ఈ 108 కి 108 సంవత్సరములు. నవాంసలో ఒక పాదము ఒక గదికి అంటే ఒక హౌస్కి సమానము. నవాంసలో ఒక పాదము 1 degree 20 minutes ఒక ఇంటికి సమానము. 3 degrees 20 minutes ఒక ఇంటికి సమానము. ఒక ఇంటికి అంటే 30 degrees అయిపోతుంది. నవాంస చక్రంలో 3 degrees 20 minutes ఒక ఇంటికి సమానము. ఈ 3 degrees 20 minutes 30 degrees అయిపోతుంది. ఇది 1 సంవత్సరము 360 రోజులు. చెప్పండి. 3 degrees 20 minutes ఒక హౌస్ అవుతుంది. ఒక హౌస్ అయితే ఒక హౌస్ ఈక్వల్ టు 1 year. 1 house = 1 year. 1 house = 1 year. దీనిని మన భృగు మహర్షి వారి వారి లగ్నాల నుంచి ఒక్కొక్క సంవత్సరంగా కన్సిడర్ చేసి 1st ఇల్లు 1st సంవత్సరం, 2nd ఇల్లు 2nd సంవత్సరం, 3rd ఇల్లు 3rd సంవత్సరం, 4th ఇల్లు 4th సంవత్సరం, 5th ఇల్లు 5th సంవత్సరం, 6th ఇల్లు 6th సంవత్సరం, 7th ఇల్లు 7th సంవత్సరం, 8th ఇల్లు 8th సంవత్సరం, 9th ఇల్లు 9th సంవత్సరం, 10th ఇల్లు 10th సంవత్సరం, 12th ఇల్లు 12th సంవత్సరం, 13th ఇల్లు 12th సంవత్సరం. అంటే 12 సంవత్సరములు ఒక యుగం. పుష్కర కాలం, దీనిని మనం పుష్కర కాలం అంటాం. ఈ 12 సంవత్సరాలకి అధిపతి చంద్రుడు, ఈ యుగ పాలకుడు. దీన్ని మనం భృగు సైకిల్ పద్ధతిలో వాడతాము.
రెండో యుగ పాలకుడు బుధుడు. ఈయన మరలా 13వ సంవత్సరం ఎక్కడ స్టార్ట్ చేసామో సైకిల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 13 మళ్ళా స్టార్ట్ చేసినప్పుడు 13 నుంచి 24 వరకు బుధుడి యొక్క ఆధీనం. ఒక్క నిమిషం సార్. ఇది 13 నుంచి బుధుడు మూన్ రాశి అన్నట్టున్నారు. బుధుడి యొక్క ఆధీనం ఎప్పుడైందమ్మా రాశారు మీరు కనపడలేదు. రాశి రాశి ఒక ఇల్లు ఒక స్పేస్ అయితే ఈ రాశిలో 16th ఇయర్ నావిగేట్ అవుతుందని రాశాను. అంటే ఈ స్పేస్ లో ఈ టైం నావిగేట్ అవుతుందని. స్పేస్ టైం మ్యాచ్నే కదా మనం చెప్తున్నది. అందుకని ఇప్పుడు మన సంవత్సరములన్నీ మన వయసుకి సంబంధించిన సంవత్సరాలుగా మీరు అర్థం చేసుకుని వలను. అది అది మెర్క్యూరీ తర్వాత సంవత్సరంలో మీ యొక్క వయసు యొక్క పరిణామ క్రమం. ఈ పరిణామ క్రమంలో పెరుగుతున్న వయసు మీ వయసుకు తగ్గ ఇంటిని మీరు చూజ్ చేసుకోవాలి. మీరు ఏ వయసు అన్నప్పుడు ఆ ఇంటిని చూజ్ చేసుకోవాలి. సో మన తలుక ఇట్లా పేర్చబడింది, మన స్కీమ్ ఆఫ్ ఇది ఇట్లా వెళ్తుంది. అంటే ఇది ఒక ప్రతి ప్రతి ఇది ఒక ఒక సై ఒక ఇదిగా తీసుకుంటే ఒక యుగ పాలక చక్రంగా తీసుకుంటే ఒక చక్రం మీద ఒక చక్రం మీద ఒక చక్రం ఒక పుష్కర కాలం ఒక సంవత్సరం 12 సంవత్సరం మూను మెర్క్యూరీ వీనస్ సన్ మెర్క్యూరీ వచ్చాడు, వీనస్ వచ్చాడు, మార్స్ వచ్చాడు, మార్స్ వచ్చాడు, జూపిటర్ వచ్చాడు, జూపిటర్ తర్వాత సాటర్న్ వచ్చాడు, సాటర్న్ తర్వాత రాహు వచ్చాడు, తర్వాత కేతు వచ్చాడు. అట్లా తయారుచబడి ఉంది లైఫ్. ఒక 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 చార్ట్ అయిన తర్వాత ఇంకో చార్ట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇది మనం చెప్పుకుంటున్న థియరీ. ఒక దాని మీద ఒకటి, వన్ ఆఫ్టర్ అనదర్, ఒక మెట్టు ఎక్కుతూ పోతాం. ఇక్కడంతా ఈ పీరియడ్ అంతా మూన్ పీరియడ్. ఆ పీరియడ్ మనకి ఇట్లా ఈ ఇయర్స్ మనం ఇక్కడ డిపెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ పీరియడ్ మెర్క్యూరీ, దేనికి అది చదువుకోవాలన్నట్టుగా అక్కడ మెర్క్యూరీతో వచ్చి 13-24 దేనికి అది డిపెక్ట్ చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ. అంటే దేనికి అది దేని షీట్ దాంది లైఫ్ లో. అలాగా మెట్లు ఎక్కుతూ పోతాం లైఫ్ లో, ఒక్కొక్క స్టెప్ మెట్లు మెట్లుగా వెళ్ళిపోతాం మనం. దీనికి దీనికి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ అట్లా. దేని చార్ట్ ని దానికి స్టడీ చేసుకుంటాం ఇండిపెండెంట్ గా. ఎందుకు ఇక్కడ ఇది లగ్నం అయింది ఇక్కడ ఈ మెర్క్యూరీ యుగ పాలక ఇవన్నీ మనం ఇప్పుడు వేసుకున్నది ఇట్లాగా. అలాగే బర్త్ చార్ట్ లో మనకి మెర్క్యూరీ మూన్ ఎక్కడ ఉంటే అది లగ్నంగా తీసుకొని అక్కడ నుంచి కదా యాక్చువల్గా అది లగ్నంగా తీసుకొని ఇప్పుడు మూన్ తలుక డిగ్రీస్ మనం తీసుకున్నప్పుడు సపోజ్ మూన్ 12 డిగ్రీస్
35 minutes 10 seconds లో ఉన్నాడు అంటే ఈ ఫస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో ఇది మనం లూనార్ ఇయర్ కి కౌంట్ చేసుకున్నాం కదా సార్. ఇప్పుడు లూనార్ ఇయర్ లేదు కదా, మనం సోలార్ ఇయర్ కి వచ్చేసాం. ఆ ఇప్పుడు వచ్చాము కానీ ఫస్ట్ చెప్పుకున్నది ఇది ఏదైతే ఉందో ఇది మన తాలూకా మహాదశ పీరియడ్. మహాదశ ఇది మన తాలూకా అంతర్దశ. ఇది సబ్ లార్డ్, ఇది నక్షత్ర లార్డ్, మూన్ తాలూకా నక్షత్ర లార్డ్, మూన్ తాలూకా సబ్ లార్డ్, ఇవే మన తాలూకా స్టడీ. ఇది వేదిక్, ఇది వేదిక్ స్టడీ, ఇదేమో కేపీ స్టడీ, ఇదేమో మనం తాలూకా ఈ ఈ మూన్ ఏదైతే ఉందో మూన్ మన తాలూకా. ఒక్క నిమిషం, మూన్ బర్త్ చార్ట్ లో ఏదో ఒక పాయింట్ నుంచి ఈ 12 ఇళ్లలో నుంచి వెళ్తూ ఉంటుంది, ఎక్కడో దగ్గర నావిగేట్ అవుతుంది. నావిగేట్ అయినప్పుడు సపోజ్ అది ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లోని మనకి ఈ 12 degrees 35 minutes 10 seconds మనకి ఇక్కడ పడింది అనుకున్నట్లయితే, ఇదే మూన్ ఈ చుట్టూ మొత్తం తిరగడానికి 108 పాదాస్ తిరగడానికి పట్టే సమయం 324 డేస్. ఇవాళ మార్నింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా సార్, ఇదే కదా పాయింట్. 324 డేస్ పట్టేటట్లయితే దీనికి, ఈ పీరియడ్ కి, నావిగేషన్ కి, దీని ప్రకారం మనం తీసుకున్నప్పుడు వింశోత్రి దశా సిస్టమ్ లోని కూడా మనం తీసుకోవాల్సిన పీరియడ్ మనం ఇదే కదా అనుకున్నాం సార్ పొద్దున. ఇట్లా తీసుకుంటే మనకి 0.9 ఫ్యాక్టర్ తగ్గుతాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఏదైతే కేతు దశ మార్స్ దశ 7 ఇయర్స్, కేతు మార్స్ 7 ఇయర్స్, సన్ 6 ఇయర్స్, యా 7 × 0.9 కేతు దశ 0.9 ఇంటూ 0.9 ఇంటూ 0.9 తగ్గుతుంది, తగ్గి వస్తుంది. ఆ తగ్గాలి. ఆ జూపిటర్ ఏమో 16 × 16 × 0.9, సాటర్న్ ఏమో 19 × 0.9, వీనస్ ఏమో 20 × 0.9, చంద్రుడు 10 × 0.9. తగ్గితే మనకి యాక్యురసీ లెవెల్ పెరుగుతుంది. అప్పుడు మన తలకి ప్రెడిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి తలకి యాక్యురసీ బాగా పెరుగుతుంది బాగా. అంటే మనం ఇప్పుడు ఏదైతే మనం వేదిక లో చెప్పుకుంటామో 1 ఇయర్ ముందే మనకి మహాదశ తలకి ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది అనేది, అది ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకి టాలీ అవుతుంది. ఎప్పుడైతే మనం మూన్ ని ప్రాపర్ గా ఫ్యాక్టరింగ్ చేసుకుని వింశోత్రి దశ సిస్టమ్ మూన్ బేసిస్ గా మనం వర్కౌట్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే పొద్దున్నే చెప్పారు ఏంటంటే ఆ కాలంలో చంద్రవంశం కాలంలో ఉన్నారు, చంద్రవంశం పరిపాలన కాలంలో ఉన్నారు, అందువల్ల ఇది చంద్రమానం ప్రకారం రాసుకున్నాడు, అందువల్ల 120 సంవత్సరాలు రాసుకున్నాడు ఒక సర్కిల్ కి. ఆ 120 సంవత్సరాలు మన సౌరమాన సంవత్సరాలుగా మన వాళ్ళు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, అందులో మనకి డేట్లు మిస్ అవుతున్నాయి. సో అప్పుడు ఇక్కడ ఇలా తీసుకున్నట్లయితే మన ప్రొడిక్షన్స్ చాలా యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం ఏదైతే చెప్తున్నామో 6 నెలల ముందు నుంచి మహాదశ తాలూకా ఇంపాక్ట్ మనకి తెలుస్తుంది అనేది దానికి కారణం ఈ కరెక్షన్, ఈ టైం కరెక్షన్. ఇది ఎప్పుడైతే మనం చేసుకుంటామో మనం దీనికి చాలా అతి దగ్గరగా వచ్చేస్తాం అనేది రెడ్డి సార్ మనకి చెప్తున్నారు. ఇవాళ పొద్దున్న మేము ఇద్దరం దీని గురించే బాగా డీప్ గా డిస్కస్ చేసుకుంటే అనిపించింది, క్లారిటీగా కూడా అర్థమైంది కూడా ఈ పాయింట్. తర్వాత సార్ చెప్పండి, మనము నక్షత్ర పాదాలు
మీ నక్షత్ర పాదాలకు 108 సంవత్సరాలు కేటాయించిన పాదాలు మీకు గాని జ్ఞాపకం ఉంటే, తిరుగులేని బ్రహ్మాస్త్రం, తిరుగులేనటువంటి బ్రహ్మాస్త్రం మీ చేతిలో ఉందంటే, ఈ 108 నక్షత్ర పాదాలకి 108, ఇప్పుడు మీకు 25వ సంవత్సరం జరుగుతుంది అనుకోండి, పునర్వస్తు 25వ పాదం అట్లా చెప్పగలగాలి. ఆ పునర్వసు 1వ పాదం మిథున రాశిలో పడుతుంది, అందుకని పరిణామ లగ్నం మిథున లగ్నం. ఈ లగ్నం నుంచి గురువు ఏమిస్తున్నాడు అని మీరు కానీ ఆలోచిస్తే మీకు 25వ సంవత్సరం ఏం జరగబోతుంది అనేది పర్ఫెక్ట్గా 100% ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకని దీన్ని మనం తిరుగులేని బ్రహ్మాస్త్రంగా చెప్పదలుచుకుంది. ఉదాహరణకి ఇందిరాగాంధీ గారికి 25వ సంవత్సరం కళ్యాణం జరిగింది. 25వ సంవత్సరం మిథునం, మిథున రాశి పరిణామ క్రమంలో వచ్చిన లగ్నం అయితే, ఆ లగ్నానికి గురువు తన 12వ ఇంట్లో కూర్చో ఉన్నాడు. ఎక్కడ? వృషభ రాశిలో కూర్చో ఉన్నాడు. వృషభ రాశిలో కూర్చొని తన యొక్క 1, 5, 9తో చంద్రుడిని యాక్టివేట్ చేస్తాం. మిథున రాశికి చంద్రుడు 2వ ఇంటివాడు. ఉండండి ఒకసారి, ఓపెన్ చేస్తాను సార్. అది నేను ఓపెన్ చేస్తాను, స్క్రీన్ ఓపెన్ చేస్తాను సార్. ఇందిరాగాంధీ చార్ట్ చూపించాలి కదా. ఇస్ ఎన్టీ రామారావు. అవును, కనిపిస్తుందా సార్ చార్ట్? కొంచెం ఎన్లార్జ్ చేయాలి మీరు. చేస్తాను. ఇది స్క్రీన్ ఇందులోకి తెద్దాం అనేసి, ఆ చార్ట్ ని ఇందులోకి తెద్దాం ఇక్కడ తెచ్చి పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకుంటే ఇది ఇక్కడ దీని మీద వర్క్ చేసుకోవడానికి అవుతుంది. ఇంతేనా ఇప్పుడు వచ్చేసిందే? కొంచెం పెద్ద జీన్ అవుతుంది. ఉండండి ఒక నిమిషం. ఇది ఇప్పుడు ఇందిరాగాంధీ చార్ట్ దీనిలోకి రావాలి. నీట్గా కనపడలా. ఉండండి ఇంకా తేవాలేదు సార్. ఈ చార్ట్ ఇక్కడ వచ్చిందా సార్? చాలు అనుకుంటా. బాగా వచ్చిందా సార్? క్లియర్ కనిపిస్తుందా? అంత బాగా రాలేదు, పర్వాలేదు. అంత ఎన్ని పని చేస్తే అంటే కొంచెం ఇంకా ఇప్పుడు బాగా వచ్చింది. వచ్చిందా? డౌన్ అయిపోయింది. పైకి కొంచెం లాక్ చేసా. ఎస్ 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 ఎక్సలెంట్. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు ఏం లేదు, మనకి 25వ సంవత్సరం అనుకుంటున్నాం కదా, ఇందిరాగాంధీ మ్యారేజ్ అయింది. ఇప్పుడు దీని మీద నెంబర్ వేస్తాను ఒకసారి. 25వ సంవత్సరం నేను చెప్పిన తర్వాత ఏంటి?
25వ సూత్రం ఆరుద్ర 1వ పాదం అంటే మిథునం రాశి లగ్నమైంది. 25వ పాదము ఆరు సారీ 25వ పాదం పునర్వసు 1వ పాదం మిథున రాశి లగ్నమైంది. ఆరుద్ర కాదు, పునర్వసు 1వ పాదం, 25వ పాదం, 25వ పాదం పునర్వసు 1వ పాదం. ఈ పునర్వసు 1వ పాదం మిథున లగ్నం అంటే మిథున రాశిలో ఉంటుంది కాబట్టి మిథున లగ్నం. దీన్ని మనము ఏమంటామంటే పరిణామ క్రమంలో వచ్చే లగ్నం అంటే ఎవల్యూషన్ లగ్నం, ఎవల్యూషన్ ఆఫ్ లా. మనం పెరుగుదలతో వచ్చినప్పుడు పెరిగే లగ్నం. ఈ పెరుగుదల లగ్నం 25 ఇయర్స్ లో పడింది. ఈ యాక్చువల్గా 1 నుంచి 9 వరకు మేషలగ్నం, 10 నుంచి 18 వరకు, 10 నుంచి 18 వరకు మనకి ప్రతి ఒక్కరికి ఏ లగ్నం అవుతుంది, వృషభ లగ్నం. 19 నుంచి 27 వరకు, 19 నుంచి 27 వరకు, 19 to 27 ఇయర్స్ మనకి మిథున లగ్నము. సో 25వ సంవత్సరం అన్నప్పుడు మనకి గురువు యొక్క పునర్వస నక్షత్రం 1వ పాదము. ఇది గురువు ఎక్కడున్నాడు, దీని 12వ ఇంట్లో ఉన్నాడు. కానీ గురు నక్షత్రం మనకి నవాంశంలో మేష రాశిని తాకుతుంది అంటే 3వ చక్రం స్టార్ట్ అవుతుంది. 25 మేషరాశిని తాకుతుంది. మేషరాశి అంటే మిథున లగ్నానికి, మిథున లగ్నానికి 11 హౌస్ అయింది. మేషలగ్నాన్ని తాకుతుంది. మీరు అది అయ్యని రాయద్దు, వక్రం రాయద్దు, వక్రం రాయద్దు, తర్వాత రాసుకుంది. మిథున లగ్నానికి మేషము 11 హౌస్ అవుతుంది. సో 11th హౌస్ కనెక్షన్ వచ్చింది. లెవెన్త్ హౌస్ కనెక్షన్ వచ్చింది. జూపిటర్ వచ్చి 7వ ఇంటికి ప్రభువు. బృహస్పతి 7వ ఇంటికి ప్రభువు. 7వ ఇంటికి ప్రభువు అయిన వల్ల 7వ ఇంటి యొక్క కనెక్షన్ కూడా వచ్చింది. తర్వాత జూపిటర్ తన 9వ దృష్టితో చంద్రుణ్ణి చూస్తున్నాడు. చంద్రుణ్ణి చూస్తున్నాడు 9వ దృష్టి, జూపిటర్ యొక్క 9వ దృష్టి చంద్రుడు ఆస్పెక్ట్ చంద్రుడి మీద పడింది. చంద్రుడు ఎవరు, మిథున లగ్నానికి 2వ అధిపతి, 2nd హౌస్ లార్డ్. సో 2వ అధిపతి, 7వ అధిపతి, 11వ అధిపతికి మన గురువు ఒక్కడే ఇచ్చేసాడు. ఎంత ఈజీగా ఉందో చూడండి ఈ బ్రహ్మాస్త్రం. అదే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ లెక్క ఏంటి, 11 లెక్క ఏంటి, 11 వచ్చి అంశంలో పునర్వస ఎక్కడ పడుతుంది, ఓకే అంశం అంటే నవాంశంలో. 25వ సంవత్సరం ఎక్కడ ఉంటుంది, నవాంశంలో 25వ సంవత్సరం మేషరాశి కదా. అవును, పునర్వస 1వ పాదం ఇక్కడ వస్తుంది, మేషంలో వస్తుంది. సంవత్సరం అన్నాం కదా మనం, 25వ స్టార్టింగ్ మేషరాశి కదా. అవును సార్, ఆ అది లెక్క. ఇప్పుడు దీన్ని చూసేదానికి మనం అర్థం చేసుకోవటంలో కష్టం అనిపించినా ఎంత ఈజీ అయిన మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోండి. అవును సార్. ఇప్పుడు రామారావు గారిది చూద్దామా, రామారావు గారిది కూడా చూస్తాం, ఒకసారి చూస్తాం. రామారావు గారు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను చార్ట్ వేయాలి కదా, ఒక్క నిమిషం ఉంది కదా అక్కడ. ఇస్తా చార్ట్ వేస్తా. ఎన్టీ రామారావు గారు ఉండండి ఉండండి, చార్ట్ ఇక్కడికి తెస్తాను ఒకసారి. ఇది నేను ఎన్టీ రామారావు చార్ట్, ఇది
ఎన్టీ రామారావు గారికి. సార్ కనిపిస్తుందా? వినపడుతుందమ్మా. ఎన్టీ రామారావు చార్ట్ కనిపిస్తుందా? చార్ట్ పెద్దగా కనపడుతుంది. కనపడుతుంది. ఓకే సార్. 19వ సంవత్సరం మ్యారేజ్ జరిగింది ఎవరికి? ఎన్టీ రామారావు గారి. 19వ సంవత్సరం ఎక్కడ పడుతుంది? మనం ఇప్పుడే అనుకున్నాం కదా, 1 to 9 years మేష లగ్నం, 9 to 10 to 18 years వృషభ లగ్నం, 19 to 27 మిథున లగ్నం. 19th year మిథున లగ్నం అయిందా? 19వ పాదం ఏమిటి? వృషశిర 3వ పాదం అయిందా? 18వ ఇయరా 19వ కదా, 19th year మిథున లగ్నం. మిథున లగ్నమే తీసుకోవాలి. ఓకే, దీన్ని ఎవల్యూషన్ లగ్నం ఇయర్ అని రాయండి. 19th year ఈజ్ ఎవల్యూషన్ లగ్నం, అంటే ఆ సంవత్సరం తాలూకా లగ్నం. ఎవల్యూషన్ లగ్నం పొందిన లగ్నం అది. ఎవల్యూషన్ లగ్నం నక్షత్రానికి మనం ఒక 1 year అనుకున్నాం కదా, 19వ సంవత్సరం యొక్క నక్షత్రం 19వ మిథున రాశిలో పడింది కాబట్టి దాన్ని మనం లగ్నం తీసుకున్నాము. చెప్పండి. ఈ లగ్నానికి 19వ సంవత్సరానికి నక్షత్ర పాదాధిపతి మార్స్. మార్స్ మార్స్ 2/7/11కి ఏ విధంగా కనెక్షన్ వచ్చింది చూద్దాం. ఓకే, మార్స్ 3 అంటే మృగచిర 3వ పాదం ఎక్కడ పడుతుంది? ఇళ్ళలో పడుతుందా? మృగశిర 3వ పాదం మృగశిర 3వ పాదం తులలో పడుతుంది. లేదనుకుంటే మీరు 13, 14, 15, 16, 17, 18, 19 రాయండి. రాయండి, 2వ చక్రం రాయండి. ఏంటి రాయమంటారు? 2వ చక్రం 13, 14 2వ చక్రం 13 నుంచి స్టార్ట్ అవుతుంది కదా మేషంలో. 13, 14, 15, 16, 17, 18, 19 మృగశిర 3వ పాదం ఏంట్లో పడింది? తులలో పడింది. తులలో ఎవరున్నారు? తులలో ఎవరున్నారు? చంద్రుడు, మూన్ మరియు బృహస్పతి. చంద్రుడు మరియు గురువు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు? 2 ఇంటికి యజమాని 7వ ఇంటి యజమాని అవునా కదా? వీళ్ళిద్దరు ఎవరు? 2వ ఇంటికి యజమాని 7వ ఇంటికి యజమాని. మార్స్ ఎవరు? మార్స్ 11వ ఇంటికి యజమాని అవునా కాదా? ఉండండి, గురువు 7వ ఇంటికి, 7వ ఇంటికి, చంద్రుడు 2వ ఇంటికి, చంద్రుడు 2వ ఇంటికి. చెప్పండి, మార్స్ ఏమో? ఏమో 11వ ఇంటికి, 11th హౌస్, 11th హౌస్ లార్డ్. సో ఇప్పుడు 2, 7, 11 కనెక్షన్ వచ్చిందా? 2, 7, 11 కనెక్షన్ ఈజ్ సెకండ్ ఈజ్ మూన్, 7th ఈజ్ జూపిటర్, 11th ఈజ్ మార్స్. ఇప్పుడు క్లియర్ గా మనకి ఎన్టీ రామారావు పెళ్లి ఎందుకైంది, ఎలా అయిందో కనిపిస్తుంది. పాదంలో పడిందో చూసుకుంటే ఆ పాదం మీకు కరెక్ట్ గా చూపిస్తుందా? చూపిస్తుంది సార్. తిరగలేని బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రమే సార్. ప్రతి ఒక్కరికి ఇదే అస్త్రం. ఇది మ్యాథమెటికల్ ఫార్ములా డెరివ్ చేసిందాం. ఇటువంటి ఫార్ములా ఇంతకు ముందు ఎవరు డెరివ్ చేసినట్టు నేను చూడలేదు. మీరు చూసుంటే నాకు చెప్పొచ్చు. ఇప్పుడు మీరు రూలింగ్ ప్లానెట్స్ టెక్నిక్, సింపుల్, వెరీ సింపుల్. అది చాలా ఎక్కువ ఉంటుంది. లేదు, ఇది కరెక్ట్. లెట్ us నేమ్ ఇట్ and let us understand and let us give it a new name, Reddy ruling planets. ఇంత సింపుల్. ఇది ఒక బ్రహ్మాస్త్రం మనం కనిపి బయటికి తీసినాం. అవును సార్. ఇంత సులభంగా ఇంత ఈజీగా మ్యారేజ్ గురించి ప్రిడిక్ట్ చేసేదానికి ఏరే సూత్రం ఉందనేది నేను అనుకోవటం లేదు. 2, 7, 11 కనెక్షన్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయితే ఆ టైం పాద నక్షత్రం మృగశిర పాద నక్షత్రంతో కనిపెట్టుకున్నాం అంతే. పాద నక్షత్రాలు నమ్మకం. అందుకని పాద నక్షత్రాల యొక్క 108 లిస్ట్ ఇచ్చి పెట్టండి అమ్మా అందరికి. ఇప్పుడే పెడతాం.
అన్నాడు. మళ్ళీ నాకు టైం ఇవ్వాల్సింది. ఇదేనా మీరు అంటున్నది? ఇదే కదమ్మా. ఒకసారి ఎవరు కావాలో నోట్ చేసుకోండి. ఇప్పుడు రెడ్డి సార్ ఏదైతే మృగశిర చెప్పారో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎన్టీ రామారావు చార్ట్ లో మృగశిర అంటే ఇప్పుడు ఒకసారి ఈ చార్ట్ కి అప్లై చేసి చూపిస్తున్నా సార్. మృగశిర మూడు తొలలో పడింది, దీన్ని పట్టుకొని ఎన్టీ రామారావు ఎట్లా అయిందో సారి మనకందరికి కొంచెం నిదానించి మనం అర్థం చేసుకునే వాళ్ళను. జర్మనీలో నుంచి సెకండ్ హౌస్ ఏమో మూన్, సెవెంత్ హౌస్ ఏమో జూపిటర్, అలాగే లెవెన్త్ హౌస్ ఏమో మార్స్. ఈ మార్స్ ఈ జూపిటర్ ఏమో ఇక్కడే ఉన్నాడు, మూన్ ఇక్కడే ఉన్నాడు, మార్స్ కనుక పాదం మనం చూస్తున్నాం. సో ఈ మూడు కూడా 2, 7, 11. సౌండ్ బాగలేదు. మీ సౌండ్ ఎందుకు సౌండ్ రాలేదా? లేదు, గట్టిగా లేదు. ఆహా, టూ ఇప్పుడు వస్తుందా సార్? లేదు, క్లారిటీ రాల. ఓ, క్లారిటీగా లేదా? మీ స్లో, దూరంగా ఎక్కడో ఉంది లో వాయిస్. ఎనకు ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది. తుదలోనే జూపిటర్ ఉన్నాడు, మూన్ ఉన్నాడు, మార్స్ తలుక పాదంలో ఇవి రెండు మనకు కనెక్ట్ అయి ఉన్నాయి. 2, 7, 11 అనేది ఎట్లాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇప్పుడు రెడ్డి సార్ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మార్స్ ఏమో 11th లాడు, మూన్ ఏమో 2nd లాడు, జూపిటర్ ఏమో 7th. 2, 7, 11 కేబుల్ సిస్టమ్ లో ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో అప్పుడే ఆ పర్సన్ తలక మ్యారేజ్ అయింది. అండ్ ఇది ఎన్టీ రామారావు తలక మ్యారేజ్ తలక చార్ట్. మనం ఇంకో చాట్ లో 108 సంవత్సరాలు చూపించాం కదా. ఇది వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అయ్యే చక్రం స్టార్ట్ అయ్యేది, అది అది కూడా పెట్టండి అమ్మా. ఓకే సార్. చక్రం స్టార్ట్ కాకుండా లైన్ గా చూపించాం కదా, ఎన్నో పాదం. ఇప్పుడు లిస్ట్ చూసుకో. లీనియర్ లిస్ట్ ఉంది కదా. అవును సార్. ఇంకో చాట్ లో ఏమన్నా పెట్టాం లీనియర్ లిస్ట్? ఒక చాటి పెట్టాను చూడండి, కలర్ గా ఉంటది లైట్ గా. అవును, తీసుకొస్తా. నవాంశ పక్కన ఉంది చూడమ్మా, నవాంశ పైన 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 నవాంశ స్థితి. అదే అదే దిస్ ఎస్ అదేనా సార్? చాట్ దాన్ని ఇంకోసారి మీరు రీరైట్ చేసుకెళ్తే నీట్ గా రాయండి. ఆ చాట్ చాలా బాగుంది చూడండి. పాదం అనేది ఏ సంవత్సరం ఏ పాదం అనేది కరెక్ట్ గా రాసింది. కొన్ని రోజులకి మీకు అది బయట చేసేయాలా, మీ మైండ్ కు వచ్చేయాలా. ప్రతి చాట్లు చూసుకుంటూ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, మళ్ళీ స్లో అయిపోతుంది. మూడోది తెలుగులో ఉంటుంది. ఇది కాదమ్మా, దాని పక్కన, దాని పక్కన చాట్, దాని పక్కన ఉందో చూడండి. అది అది నుండి చాట్ని మీరు పెట్టారంటే వాళ్ళకి అందరికి క్లారిటీ ఇది. ఇదే ఇది కొంచెం ఎన్లార్జ్ చేసి పెట్టారంటే మీకు ఎస్ దీంట్లో ఉంది మీకు ఏ పాదం ఏ సంవత్సరం అని. ఇది ఇంకా మీరు ఇంకొంచెం తయారు చేయగలిగితే చేయండి అమ్మా, దీన్ని కూడా ఆ విధంగా. అసలే ఒకటో పాదం మనకు 25వ సంవత్సరం పునర్వాస ఒకటో పాదం వస్తుంది అనేది అర్థమవుతుంది కదా. అనేది ఆ చాట్ లో ఉంటుంది. ఈ చాట్లు ఇంపార్టెంట్.
ఇవి గుర్తుపెట్టే ఒక బాక్స్ వేసిందా వాళ్ళ తెలియని వాళ్ళకి ఇవి వాడుకోవాలి. బాక్స్ వేసిందా ఇప్పుడు మీరు రాసి ఫస్ట్ పెట్టారు కదమ్మా, అదే విధంగా వీటిని రాయండి అంట. క్లారిటీ కొంచెం నీట్ గా రాయొచ్చు అంట, అట్లా అట్లా జిగ్ జాగ్ ఉన్నాయి కదా. మీరు బాగా లైన్ గా అలైన్మెంట్ చేసి రాశారు కదా, దాన్ని దీన్ని కూడా అదే విధంగా అలైన్మెంట్ చేసుకోండి. ఆ పైన అలైన్మెంట్ అలైన్మెంట్ ఉంది కదా, ఇది కదా ఇది, ఆ ఇటు ఇంకా కొంచెం కలరింగ్ ఇస్తే ఇంకా బాగా. ఓకే ఓకే, ఈ రెండు చాట్లు చాలా ఇంపార్టెంట్ అంట ఈ బ్రహ్మాస్త్రానికి. అవునండి, సో దట్ మనం ఇక్కడ ఏజ్ ఇక్కడ ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఒకసారి కింద చూడండి, అది ఎక్కడ పడుతుంది అనేది పై చూడండి ఏజ్కి. ఏజ్ క్యాలిక్యులేషన్, ఇది వచ్చి నవాంశం. నవాంశంలో ఏ రాశిని తాకుతుండే దానికి ఇది D9 కి, ఇది కింద వచ్చేది ఏజ్కి, కింద కింద ఇది కాదు ఏజ్ లో ఏ కింద, ఇది వచ్చి ఏజ్ ఏజ్ లో ఏ ఏ నక్షత్రం. అదే సార్ ఇక్కడ కూడా అదే కదా, వయసు ఇక్కడ ఉంది, ఏజ్ ఇక్కడ ఉంది, ఏజ్ కాలం ఇక్కడ ఉంది. రాసేయండి D9 ఏ పాదమును తాకే తాకుతుందో దానినే పాయింట్ గా మనం వ్యవహరిస్తున్నాం. ఏ పాదం తాకుతుందో దాన్ని మనం ఒక బిందువు చేసేది కింద చాట్ పరిణామ లగ్నాన్ని నిర్ణయించేదానికి కింద చాట్. కింద చాట్ ఎందుకు వాడతామంటే పరిణామ లగ్నం ఎవల్యూషన్ లగ్నాన్ని నిర్ణయిస్తుంది. ఎవల్యూషన్ లగ్నం పరిణామ అంటే ఏజ్ 35 లో లగ్నం ఇది మనకి కర్కాటక లగ్నం. పాదం ఎక్కడ పడింది అంటే అక్కడ చూసుకోవాలి, తర్వాత మనం చాట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా మీరు ఏ చాట్లైనా ఏజ్ ఏ చాట్లైనా మీరు చూపించండి. పెట్టండి ఆ 51, 52 మన వచ్చిన ఎన్ని చాట్లు ఉన్నాయో పెట్టుకోండి, అమలదైనా నాకు వచ్చినది ఊర్దైంది. మనం ఒక డేట్ వచ్చాం కదా, డేట్ కి వచ్చాం కదా, ఎన్టీ రామారావు చార్ట్ లోని లగ్నం కరెక్షన్ జరిగి డేట్ కి వచ్చాం కదా, అది చేద్దామా? ఎన్టీ రామారావు గారికి అది అవసరం లేదు కదా, చావు గురించి చేసాం మనం, పెళ్లి గురించి ఇప్పుడు పెళ్లి కాబట్టి వీళ్ళిద్దరికి చెప్తామా. ఎన్టీ రామారావు 73వ సంవత్సరం చనిపోయినారు. ఉండండి రానివ్వండి, నాకు చార్ట్ దగ్గర రాని, ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్తే చార్ట్ చార్ట్కి వస్తాను. అక్కడ నుంచి టైం ఉంది కదా పైన, ఎన్టీ రామారావు ఈయన 73 సంవత్సరం చనిపోయినారు. 73వ సంవత్సరం చనిపోవటం పెద్దగా అయిందా? అర్థమవుతుంది, పెద్దగా ఉంది. 73వ సంవత్సరం ఏ లగ్నం వస్తుంది? 73 కిందది, కింద చూడాలి మీరు, కింద చాట్ చూసుకోవాలి. 73 ఎక్కడ వస్తుంది? ధనుసు లగ్నం మూల 1వ పాదం, మూల 1వ పాదం, ధనుసు లగ్నం మూలం 1వ పాదం. ఈ మూల 1వ పాదం ఎక్కడ పడుతుంది 73వ సంవత్సరం? మేషంలో పడుతుంది, మీ చాట్ లో చూసుకోవచ్చు. మూల 1వ పాదం ఎక్కడ పడుతుంది? ధనుసులో. మూల 1వ పాదం మేషంలో పడుతుంది. కేతువు ఎక్కడ ఉన్నాడు? కేతువు మూల నక్షత్రానికి అధిపతి. మూల నక్షత్రంకు అధిపతి ఎవరయ్యా అంటే కేతువు. ఈ కేతువుకి నక్షత్రం లార్డ్ ఒకటి అంటే
ఇదిలో పడింది తప్పు కాబట్టి మార్స్. మార్స్ ఎవరు? 12వ హౌస్కి లార్డ్, 12వ హౌస్ లార్డ్, 12వ హౌస్ లార్డ్ ని యాక్టివేట్ చేసింది. మీరు కేతు నుంచి 1, 5, 9 చూడండి. మార్స్ వచ్చాడా? మార్స్ యాక్టివేట్ అయ్యాడా? సరే, మనకి ఏం కావాలా? 5, 9. సరే, ఎందుకని మనం 1, 5, 9 చూసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 3, 8, 12 కదా. 3 నక్షత్రంలో 3లో కేతు ఉన్నాడు, 3వ హౌస్ యాక్టివేట్ అయింది. మార్స్ని నక్షత్రపాదం పడి 12లో మార్స్ని యాక్టివేట్ చేశాడు. 8వ హౌస్ లో బుధుడు ఉన్నాడు కదా, బుధుని ఏ విధంగా యాక్టివేట్ చేశాడు అనేది చూడండి. బుధుడికి మనం ఏ విధంగా యాక్టివేట్ అయ్యాడు అంతే కదా. బుధు 3, 8, 12 2, 8, 11 రాశారు అమ్మా. 3, 8, 12. ఓకే, 3, 8, 12 మనకి 8వ ఇంట్లో ఎవరున్నారు? సాటర్న్ కానీ 8వ ఇంట్లో మెర్క్యూరీని అటాక్ చేయకపోయినా మార్స్ ఎక్కడున్నాడు? మెర్క్యూరీ ఇంట్లో ఉన్నాడా? మెర్క్యూరీ ఇంట్లో ఉన్నాడు. మెర్క్యూరీ డిస్పాజిటర్. మెర్క్యూరీ ఇక్కడ డిస్పాజిటర్. మెర్క్యూరీ ఇంట్లో ఉన్నప్పుడు మెర్క్యూరీ ఆటోమేటిక్ గా మెర్క్యూరీ యొక్క రాశి కన్యా రాశి 2 యాక్టివేట్ అయినట్టే లెక్క. కేతు కూడా సాటర్న్ లో ఉన్నాడు. కేతు ఉంటే సాటర్న్ యాక్టివేట్ చేసినప్పుడు ఆయన 8ని యాక్టివేట్ చేసినట్టేగా, అట్లా కూడా తీసుకోవచ్చుగా. 8వ ఇంట్లో కనెక్షన్ వచ్చింది. 8వ ఇల్లు యాక్చువల్ గా మూన్ కదా, మనం ఎందుకు మెర్క్యూరీ? మూన్ కనెక్ట్ అయ్యాడు కదా కేతుకి 159లో. మనం అంత దూరం ఎందుకు తిరిగినాము? బ్రహ్మాస్త్రం డైరెక్ట్ గా ఉందిగా. ఎట్లాగా? ఈ మూన్ కరెక్ట్ అయ్యాడు కదమ్మా. మూన్ 8వ ఇంటి అధిపతి కదా. కేతు 159లో 3వ హౌస్ రాసుకోండి. మార్స్ ఇస్ 12th లార్డ్, మూన్ ఇస్ 8th లార్డ్. మనం ఇక్కడ సంబంధం లేదు, మనకి మెర్క్యూరీతో సంబంధం అవసరం లేదు. మూన్ తో సంబంధం ఉంటే, మూన్ తో డైరెక్ట్ సంబంధం ఉందిగా, ఇండైరెక్ట్ గా కూడా కష్టపడకూడలేదు. మళ్ళా దీన్ని కొట్టేసి నీట్ గా రాయండి. కన్ఫ్యూజ్ మూన్ తో మళ్ళీ సంబంధం చెప్పండి. మరలా ధనుర్లగ్నం 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 కేతు 3వ ఇంట్లో ఉన్నాడు, అప్పుడు 3వ హౌస్ యాక్టివేట్ అయింది. ఇంకే ఇక్కడ మీకు 3, 8, 12 వేరే కలర్ తీసుకోండి మేడం. వేరే కలర్ తీసేసుకోనా? సరే, జస్ట్ కదా. చెప్పండి. కేతు ఉంచి 3వ ఇంట్లో ఉన్నాడు. కేతు 3rd లార్డ్ అయ్యాడు. మార్స్ వచ్చి 12th లార్డ్ అయ్యాడు. మార్స్ ఎక్కడ ఉన్నాడు అని రాసుకోండి. మార్స్ సెర్చ్ అయినాడు కదా, మార్స్ రౌండ్ చేయండి. మార్స్ రౌండ్ చేయండి. మార్స్ ఎక్కడున్నాడు? 12th లార్డ్ అయ్యాడు.
అట్లా కాదు, మారక కాదు, మార్గం కాదు, ఉభయానికి మార్గం కాదు. అట్లా మీరు తీసుకోవటం తప్పు పొరపాటు. పన్నెండవ అధిపతి ఐదో సంబంధం ఇచ్చాడు, తొమ్మిదో సంబంధం ఎనిమిదో ఇంటికి ఇచ్చాడు. లార్డ్లు యాక్టివేట్ అయ్యారు అంట, లార్డ్ కేతు కూర్చున్న దాని వల్ల సాటర్న్ యాక్టివేట్ అయిపోయాడు. మా కేతు ఐదో ఇంట్లో మార్స్ ఉన్నాడు కాబట్టి ట్వెల్త్ లార్డ్ యాక్టివేట్ అయినట్టు, కేతుకి తొమ్మిదో ఇంట్లో మూన్ ఉన్నాడు కాబట్టి మూన్ కూడా యాక్టివేట్ అయినట్టు ఎనిమిదో లార్డ్. మూన్ డైరెక్ట్ గా యాక్టివేట్ అయిపోయాడు కేతు, కేతు వల్లనే. ఓకే, అది చెప్పవచ్చు. ఓకే, ఎయిత్ లార్డ్ మూన్, ఆయన ట్రైన్ లోకి వచ్చాడు, కేతు ట్రైన్ లోకి వచ్చాడు. కేతు ఇక్కడ మూన్ ట్రైన్ వల్ల ఒకటి కాకపోయినా ఇక్కడ ఇక్కడ మనం కూడా అబ్జర్వ్ చేయాల్సింది వచ్చి కేతు మూల ఒకటి పాదం మేషరాశి పడింది. మేషరాశి అధిపతి మార్స్ ఆయన లార్డుకి, అది మెయిన్. ఎట్లా ఎట్లా ట్వెల్త్ లార్డ్ మూలం ఒకటో పాదం మేషరాశిలో పడుతుంది 73వ సంవత్సరం. 73వ సంవత్సరానికి అధిపతి ఎవరయ్యంటే కుజుడు. ఈ కుజుడు మనం 12వ ఇంటికి అధిపతి అయ్యాడు. మనకి మూన్ వచ్చి 12వ ఇంటి అధిపతికి 5లో ఉన్నాడు, కేతుకి 9లో ఉన్నాడు, అది 8వ ఇంటి అధిపతి అయ్యాడు. ఓకే, 73కి 73 ఇయర్స్ కి ఇది కాదు కదా నెక్స్ట్ చార్ట్ అన్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇందిరాగాంధీని చూస్తాం. సెవెంటీ థర్డ్ ఇయర్ మూల ఒకటో పాదం మేషరాశిలో అంతే, 73 మూల. అండ్ ఇది మేషంలోకి వెళ్ళిపోతుంది, ఒకటో పాదం నవాంశలోని మేషంలోకి వెళ్ళిపోతుంది అంతే కదా. కాబట్టి మార్స్ 12th లార్డ్ అయింది, కేతు 3 ఇంటి వచ్చింది, 8కి అది మీరు ఆ పాదానికి పోయి ఆపోజిట్ చూడండి. ఆ పాదానికి దాని కొయిట్ ఆపోజిట్ ఏమైంది, మూన్ అయిందా ఇక్కడ మూన్. అవును, ఆ పాదం నుంచి 159 తీసుకోవచ్చు కదా, ఇక్కడ పడింది ఒకటి. ఓ, మీకు మూన్ 8వ ఇంటి అధిపతి కూడా యాక్టివేట్ అయినాడా. ఈ విధంగా 3, 8, 12 వచ్చింది కనెక్షన్. ఓకే సార్, ఈ విధంగా చూడాలి బ్రహ్మాస్త్రాన్ని. ఒక్క లార్డే కదా కేతు అనే ఒక లార్డు, నక్షత్ర అధిపతితో మనం ఫినిష్ అయిపోయింది. మనం ఎక్కువ మందిని చూడాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజన్ ఎక్కువగా. లార్డ్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాడని చూసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ చూద్దామా. ఓకే, ఇందిరాగాంధీ చాట్ చేయండి. ఇందిరాగాంధీ ఇస్తాను. సూత్రం ఒకటే, సూత్రం ప్రతి దానికి ఒకటే. అవునులేండి, ఒకే సూత్రం, ఒకే అస్త్రం, బ్రహ్మాస్త్రం, రామబాణం. ఇంద్రగాంధీ చాట్ ఓపెన్ చేస్తున్నాం. రామబాణం, రామబాణాన్ని ఉపయోగిస్తుంది, ఇరుగులేని అస్త్రం. చెప్పండి బాబు. అస్త్రాలో రామబాణం ఇది, ఇది చూడండి. ఇప్పుడు ఆమె 67వ సంవత్సరం చనిపోయినారా, 67 నక్షత్ర పాదం ఏమిటి, అనురాధ 3వ పాదం. 67వ నక్షత్ర పాదం అనురాధ పాదం 3. తర్వాత ఈ అనురాధ 3వ పాదం అధ్యక్షుడు ఎవరయ్యా అంటే సాటర్న్. సాటర్న్ ఇంద సాటర్న్ ఎక్కడ పడతాడు. సరే, ఇప్పుడు లగ్నం ఏమైంది, లగ్నం ఏమైంది, లగ్నం పట్టుకోండి, లగ్నం రాయాలి ఫస్ట్.
లగ్నం రావాలంటే ముందు వెళ్ళాలి కదా అక్కడికి. ఎక్కడ ఉంది లగ్నం? ఇదే అయింది, ఎక్కడ ఉందో అదే కదా లగ్నం. ఇదే లగ్నం అయింది. లగ్నం అది పెట్టండి. లగ్నానికి 3, 8, 12 ఎవరు? 3 అధిపతి శాటన్ అయ్యాడా? తర్వాత 12 అధిపతి శుక్రుడు అయ్యాడా? తర్వాత 8వ అధిపతి మెర్క్యూరీ అయ్యాడు కదా. ఎట్లా కనెక్షన్ వచ్చింది మీరు చెప్పగలరా? నన్ను చెప్పమంటారా? వద్దు, మీరే చెప్పండి. నేనే చెప్పాలి. ఓకే చూడండి, ఈ శాటర్న్ 3వ పాదం మనకి కులలో పడుతుంది. ఎక్కడ పడుతుంది? కులలో పడుతుంది. అప్పుడు 12వ కనెక్షన్ వచ్చిందా? 3వ పాదం తులలో పడుతుంది. శాటర్న్ 3వ ఇంటికి అధిపత్యా? సరిపోయిందా? 3, 12 సరిపోయిందా? ఈ మెర్క్యూరీ ఎక్కడున్నాడు? మెర్క్యూరీ ఎక్కడ ఉన్నాడు అంటే మెర్క్యూరీ లగ్నంలోనే ఉన్నాడు. సరిపోయిందా లేదా? ఇది సమాచారం. లార్డ్ టచ్ చేసాము, 12వ ప్లేస్ని టచ్ చేసిన దాని వల్ల మీకు వీనస్ ఎదురుగా ఉన్నాడు. వీనస్ ఎక్కడ ఉన్నాడు? వీనస్ 12వ లార్డ్ ఉన్నాడు. సెకండ్ హౌస్ లో ఉన్నాడు. ఆయన అట్లే నేరుగా చూసినా కూడా మెర్క్యూరీ హౌస్ టచ్ చేస్తున్నట్టు. ఈ మెర్క్యూరీ వచ్చి ఆ అన్నే కూర్చో ఉన్నాడు. ఎక్కడ కూర్చో ఉన్నాడు? లగ్నంలోనూ కూర్చో ఉన్నాడు. శాటర్న్ కి మెర్క్యూరీకి 1/5 కనెక్షన్ ఉందా? శాటర్న్ శాటర్న్ లో నుంచి మెర్క్యూరీకి, శాటర్న్ కదా మనకి ప్రధానమా. శాటర్న్ 1/5 లో ఉన్నాడు, ట్రైన్ లో ఉన్నాడు. 1/5 లో మెర్క్యూరీ వచ్చాడుగా. వచ్చాడు వచ్చాడు. దీనిపైన ఇంకా మనకేం కావాలి? తీసుకోవచ్చు. శాటర్న్ 3వ దృష్టి, 3వ దృష్టి ఎక్కడ పడుతుంది? శాటర్న్ 3rd దృష్టి ఉంది కదా పరాశర ప్రకారం, మెర్క్యూరీ హౌస్ మీద పడుతుంది. అప్పుడు ఈ రాశిని యాక్టివేట్ చేసినప్పుడు మెర్క్యూరీ యాక్టివేట్ అయినట్టేగా శాటర్న్ ఇచ్చేసాడుగా. శాటర్న్ 8వ దృష్టి 3వ ఇంటి మీద పడింది. శాటర్న్ 3వ దృష్టి మెర్క్యూరీ ఇంటి మీద పడింది. శాటర్న్ పాదం పోయి తులలో పడింది. ఇంకేం కావాలి? ఇదోటి చెప్తాం సార్. మీరు డేట్ కి వచ్చారు కదా, డేట్ కొద్దాం, డేట్ కొద్దాం, డేట్ కొద్దాం. డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తారంటారా? అనురాధ 3వ పాదంలో ఎవరు ఉన్నారు? డేట్ కొద్దాం, అప్పుడే వద్దాం. మెర్క్యూరీ ఉన్నాడు. అట్లా కూడా మెర్క్యూరీ కనెక్షన్ అయింది కదా. అవును, మెర్క్యూరీ 13 డిగ్రీ స్కార్పియో, అనురాధ 3వ పాదంలో ఉన్నాడు బాబు. రాసుకోండి 13 డిగ్రీల 15 నిమిషాలు. ఇవన్నీ మీకు ఎలా గుర్తుంటాయి సార్? ఎవడెక్కడ ఉన్నాడో పాదాలు కూడా సహా మాకేం, మాకు అన్ని కనిపిస్తాయి, మాకేం గుర్తుండవు. అది మా స్పెషాలిటీ. ఆ గుడ్ మీరేం రాయరు నాకు తెలుసు, మీకు ఎలా గుర్తుంటుంది చెప్పండి. గుర్తొస్తుంది ఇప్పుడు. నేనేమన్నా చెప్పానా? మీరు చెప్పిన దాంట్లో నుంచే తీసిన. దాన్ని బట్టే నేను ఈ వివరాలన్నీ బయటికి తీస్తున్నా. ఇప్పుడు ఏమిది ఇది చేద్దాం సార్, డేట్ కొద్దాం. రాస్తారా? ఇందిరాగాంధీ డేట్ కొద్దాం. ఇందిరాగాంధీకి డేట్ 13 నవంబర్ 1917. ఇందిరాగాంధీ యొక్క లగ్న డిగ్రీ ఏమిటి ఒక్కసారి చూడండి.
ఇందిరాగాంధీది డేట్ ఆఫ్ బర్త్. ఇది డేట్ ఆఫ్ డెత్. డేట్ ఆఫ్ డెత్ 1983 84. పది 11 11 22 22లో 12 పోతే 10 అదిమా 10 అది కదా 11 11 22 22లో 12 పోతే 10 తారీఖు 31 31 మేనేజ్ చేసి చూశారనుకోండి. అరవై ఆరు సంవత్సరాల 11 నెలల 8 రోజుల 330 ప్లస్ 12 రోజులు 12 డేస్ అంతే కదా. అది సంగతి. సరే ఈ 11 మంత్స్ 12 డేస్ ని రోజులుగా మారిస్తే 342 రోజులు 330 ప్లస్ 12 342 రోజులు. ఈ డిగ్రీలు చూడండి 28 డిగ్రీల 30 నిమిషములు. ఈ 28 డిగ్రీల 30 నిమిషాలని మనం రోజులుగా మారిస్తే 1 డిగ్రీకి 12 రోజులు 28.5 × 12 12 రోజులు 1 డిగ్రీకి 12 రోజులు 28.5 డిగ్రీలు × 12 28.5 కదా, వదిలేయకూడదు. 0.5 వదిలేయకూడదు. 28.5 × 12 342 342 డేస్ బాబు. సరిపోయిందా? అది లెక్క. ఓకే, ఎన్టీఆర్ పోదామా? ఎన్టీఆర్ వెళ్దాం. ఎన్టీఆర్ పోండి. ఎన్టీఆర్ లగ్న డిగ్రీస్ ఎంత? ఎన్టీఆర్ లగ్నమ్మ డిగ్రీలు 19 డిగ్రీల 10 నిమిషంలో. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. లావుగా రాస్తా. రాసుకోండి, అక్కడ ఏముంది అది రాయండి. 19 డిగ్రీస్ 10 సెకండ్స్. దీన్ని రోజులుగా మార్చారనుకోండి, 1 డిగ్రీ 12 డేస్ 19 × 12 = 228 డేస్ 228 డేస్ వచ్చింది కరెక్ట్. 10 మినిట్స్ = 2 డేస్ ఈ 7 నెలల 20 రోజులు ఆయన కలిపినారంటే మీకు ఆయన యొక్క డెత్ డేట్ 18 కలపండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 20 28 28 + 20 ఎంత? 48 అయిందా? 48 ఒక నెల పోతే 18 అయిందా? డేస్ కలపాలి కదా. సారీ, ఉండండి ఉండండి, నేను తప్పు రాశాను. 28 మే 1923 కి 20 డేస్ కదా కలపాలి. 7 మంత్స్ కలపాలి. 48 డేస్, సో 30 తీస్తే 18 డేస్ మిగిలింది. ఒకటి ఇక్కడ వెళ్ళింది ఇక్కడికి. 8 13 3 మంత్స్ క్యారీ. 18 1 తర్వాత 19 18 డేస్
ట్వెల్వ్ అయింది, 13 అయింది, సో 1 అయింది, 1 అయింది, 1 మంత్ అయింది. 1 ఇయర్ ఆల్రెడీ ఒక 72 73 యాడ్ చేస్తుంది 1927 కి. ఆయన యొక్క డెత్ అండి. ఆహా, డేట్ ఆఫ్ డెత్ ఎప్పుడు? ఇదేమా 18-1 జనవరి 18 ఇయర్ అదే యాడ్ చేయండి 1927 ప్లస్ 73 యాడ్ చేస్తే ఏమైంది కాదు సార్ ఇయర్ ఇయర్ అదేమా 1923 ప్లస్ 73 యాడ్ చేయండి. ఆహా, 73 ఇయర్స్ కి చనిపోయాడా? ఓకే, 73 యాడ్ చేయండి, 72 ఇయర్స్ అన్నాడు ఆయన. 73rd ఇయర్ లో చనిపోయారు. ఆహా, 18 జనవరి 1996 ఆ? ఎస్. ఓకే, 18th జనవరి 1996 వచ్చింది ఏంటి అంటున్నా. ఏం 8 మంత్స్ ఎక్కడ నుంచి వచ్చింది? 20 డేస్ 8 మంత్స్ వచ్చింది. 20 డేస్ 8 మంత్స్ 72 పెంచావు పెంచావు కదా, 48 కదా డేస్ లా. ఏది సార్ పెంచి ఒక నెల అక్కడ షిఫ్ట్ చేస్తే ఏంది 8 మంత్స్ కాలేదు? ఎక్కడ 28 20 ఎన్ని రోజులు అయిందా? 28 48 రోజులు అయింది కదా. అవును, దాంట్లోంచి ఒక నెల పక్క తీసుకుంటావు కదా, అప్పుడు 8 నెలలు అయింది కదా. ఆహా, 7-8 అయింది అనే. ఓకే, అట్లా వచ్చింది. ఓకే 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 సార్. ఓహో, ఈ కూటికలు మైనస్ లో ప్లస్ లో కొంచెం ప్రాక్టీస్ చేయాలి కావాలా? ఇప్పుడు పర్ఫెక్ట్ గా అర్థమైంది. సూపర్ సూపర్. ఈ బ్రహ్మాస్త్రం ఇంకా ఎక్కడన్నా కావాలంటే వాడండి, దీనికి తిరుగులేదు, అందుకనే దీనికి బ్రహ్మాస్త్రం అని నేను నామకరణం చేస్తాను. ఇంత సులభంగా ఉందా? నాకు అర్థం కాల, నాకేమో సులభం అనిపిస్తుంది. మీకు అన్ని అర్థం అయిపోతాయి కాబట్టి మీకు సులభం. మ్యాథమెటిక్స్ ఏది కాదు. అమల అమలకి 25 25th ఇయర్ మ్యారేజా? అవును,